కాదంబరి సంస్కృత గద్య ప్రబంధము మూలము బాణభట్టు భూషణ భట్టు తెలుగు అనువాదము వివి హనుమంతాచార్యులు కాదంబరిలోని చంద్రాపీడు తిరిగి ఉజ్జయినికి ప్రయాణం అగుట అనే శీర్షికకు స్వాగతం చెప్తూ పటిస్తున్నది రంగరాజ్ పద్మజ అందరికీ నమస్కారములు చంద్రాపీడు తిరిగి ఉజ్జయినికి ప్రయాణమగుట సూర్యకిరణాలు శరీరాన్ని ఛేదించుకొని లోపలికి పోతున్నట్లున్నాయి సూర్యకిరణాల వేడిమికి తాళలేని ప్రాణి సమూహాలు చెట్ల నీడలకు చేరుకుంటున్నాయి కనులు తెరిచి బయటకు చూడ వీలు లేనట్లుంది దిక్కులన్నీ జ్వలించుతున్నట్లున్నది భూమి తాక వీలు లేనంత వేడిగా ఉంది దారులన్నీ నిర్మానుష్యమైనాయి పాఠశారులు చలవ పందిలలకు దూరి నీళ్లతో దాహం తీర్చుకుంటున్నారు పక్షులు గూళ్ళలో ఉండి వేడికి తట్టుకొనలేక శ్వాస ప్రక్రియకు కష్టపడుతున్నాయి అడవి దున్నలు నీటి గుంటల మధ్య వృధా నీటిలో చల్లదనం అనుభవిస్తున్నాయి ఏనుగులు మంచినీటి సరస్సులో పద్మకాండాలని తొండంతో ఛేదిస్తూ సరస్సులోనికి బురదలోనికి జొరబడుతున్నాయి తద్ సమీపమందున్న చల్లని ప్రదేశాలలో కాసేపు తిరిగి స్నేహితుని వియోగ దుఃఖాన్ని దిగమింగి ఎండ పలుచబడిన తర్వాత నివాసానికి వచ్చాడు చంద్రపీడు రాజవర్గాన్ని పిలిపించి వారితో కూర్చొని వైషంపాయను గురించి ముచ్చడించి రెండవయామంలోనే మనం బయలుదేరాలి అన్నీ సిద్ధం చేయండి ప్రయాణానికని ఆజ్ఞ ఇచ్చాడు సైనిక అధికారికి అటు నుండి నివాసానికి వెళ్ళాడు ఉజ్జయిని ప్రయాణం అనగానే సైనికులు తమ ఇండ్లకు వెళ్ళవచ్చని ఉత్సాహంతో తొందరలోనే అన్ని సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు చంద్రపీడు కూడా నిద్ర లేకున్న వినోద కార్యక్రమాల వల్ల విశ్రాంతి లేకున్న మూడవయామంలోనే చిత్రంగ బలాలతో రాజసమూహంతో కూడి విశాల సైన్యంతో భూమిని చదును చేస్తూ బయలుదేరాడు ఉజ్జయినికి దారిలోనే తెల్లారింది అందరి కన్నుల లోకాన్ని చూడగలుగుతున్నాయి వేరే ఏదో కొత్త లోకం సృష్టింపబడిందా అన్నట్లుగా ఉంది ఎత్తుపల్లాలు స్పష్టంగా కనపడసాగినాయి పోను పోను అడివి పలచబడసాగింది చెట్లు పొదలు కూడా తగ్గిపోయాయి ఆకాశం అంతా ఎర్రగా లక్క పూసినట్లుగా ఉంది పద్మాలకు వికసనం కలగజేస్తూ సూర్యుడు ఉదయించాడు సైన్యంతో చంద్రాపీడు ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించాడు వైశంపాయనుని అదృశ్యం వల్ల ఉజ్జయిని కలత చెందుట ఉజ్జయిని నగర ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు కొందరు కూర్చున్నారు కొందరు ఎటు పెడుతున్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది కన్నీరు పారుస్తున్నారు తెల్లబోయిన దీనముఖాలతో కొందరున్నారు కొంతమంది అయ్యో ఎంత కష్టం వచ్చింది అంటున్నారు ఇంకొంతమంది అతి దుఃఖంచేత మౌనంగా ఉన్నారు మునుల్లాగా మోక్ష సాధకుల్లాగా మమకారం లేని సన్యాసుల్లాగా కోరికల్ని త్యజించిన వారిలాగా ఉదాసీనులుగా దుర్జనుల్లాగా స్నేహపరవశుల్లాగా తల్లిదండ్రుల్లాగా మిత్రుల్లాగా గాఢ బంధువుల్లాగా ఉన్నారు కొంతమంది ఆహతో ఏం జరిగింది అని అడుగుతున్నారు కొందరు ఏం జరిగిందో చెప్తున్నారు కొంతమంది ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఊహిస్తున్నారు ఎవరేం మాట్లాడినా అది వైశంపాయనుని గురించే ఆ మాటలు వింటున్న చంద్రాపీడు వైశంపాయనుడు లేకుండా నేను ఒక్కడనే పితృసమానుడైన శుకనాసుని మాతృ సమానురాలు మనోరమాదేవి గారిని ఎట్లా చూడగలుగుతాను అని లోపల భావన చేస్తూ కన్నిటిని బలవంతంగా ఆపుకుంటూ ఉజ్జయిని రాజమందిరానికి చేరుకున్నాడు బహిర్ద్వారం గుండా రాజద్వారం దాకా పోయి అక్కడ గుర్రం దిగాడు రాజమందిరంలోకి వెళుతూ ఉండగానే అక్కడ వారు రాజు రాణులు సుకనాసుల వారి భవనానికి వెళ్ళారని చెప్పారు వెంటనే రాజకుమారుడు తిరిగి బయలుదేరి శుకనాస భవనానికి వెళ్ళా వెళ్ళాడు వెడుతూ ఉండగానే ఓ నా తండ్రి వైశంపాయన నీవింకా నా ఒడిలో పెరగవలసిన బాలునిగానే ఉన్నావు నీవు నన్ను వదిలిపెట్టి భయంకర విషసర్పాలకు నివాసమైన ఆ భయంకరమైన ప్రదేశంలో ఎందుకున్నావురా అక్కడ ఉండే క్రూర మృగాల నుండి నిన్ను నీవు ఎలా రక్షించుకుంటున్నావు అక్కడ నీకు తిండి ఎలా దొరుకుతున్నది నీవు సుఖంగా నిద్రించడానికి శయనం ఎక్కడిది నన్ను వదిలే ఆ అడవిలో ఆకలి దాహం నిద్ర వీటి కోసం బాధపడుతుంటే నీకు తోడేవరు నీతో సుఖదుఖాలు సమానంగా పంచుకునేందుకు నీకు భార్య కూడా లేదు కదా నీవు దండయాత్ర నుండి తిరిగి రాగానే మీ తండ్రి గారిని ఒప్పించి నీకు పెండ్లి చేసి కోడలు ముఖం చూసుకుంటూ ఆనందిద్దామనుకున్నా నా ఆశ అడియాసే అయింది కదా నాయన నేనంత అదృష్టానికి నోచుకొని దురదృష్టవంతురాల్ని కోడల సంగతి ఎట్లున్నా అసలు నీవే కనపడకపోతువి కదా నాయన ఒకవేళ నీకు ఎక్కడ ఉండడం ఇష్టం అనుకుంటావో నాన్నను నన్ను కూడా అక్కడికే తీసుకొని వెళ్ళవచ్చు కదరా నిన్ను చూడకుండా నేను జీవింపలేను రా నాయన నిన్ను బాల్యంలో ఏనాడో అవమానింపలేదు మరి నీవెందుకు మాపై ఒక్కసారిగా ఇంత నిష్ఠురత ఏర్పడింది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు కోపం వస్తే ఎలాగుంటుందో తెలియదు నాకు అటువంటప్పుడు నీకు ఒక్కసారిగా ఇంతటి కోపం ఎందుకు కలిగింది ఎందుకు మమ్మల్ని వదిలి దూరంగా ఉండిపోయావు సరే వెళ్తే వెళ్ళావు మరలా మా వద్దకు రావచ్చు కదా తల వంచి నిన్ను దయచూడమని వేడుకుంటున్నాన్రా నువ్వు తప్ప నాకు వేరెవరున్నారు దిక్కు దూరదేశాలకు మా ఎందు స్నేహాన్ని వదులుకున్నావా మరి క్షణం కూడా చూడకుండా ఉండలేని చంద్రాపీడును వదిలి ఇంతకాలం ఎలా ఉన్నావు అతనిపై నీకు విరోధ భావం ఎందుకు కలిగింది నీకు ఇంతవరకు ఏ శుభకార్యం జరగలేదు అన్ని విధాలా నీచే సుఖపెట్టబడవలసిన మేము దుఃఖాల పాలైనాము ఇంత దుఃఖదాయకమైన పనిచేసి నీవు ఏం ఫలితం పొందదలుచుకున్నావో నాకు అర్థం కావటం లేదు అంటూ కుమారుని తలుచుకుంటూ మనోరమాదేవి రోధించడం వినపడింది దగ్గరనే ఉన్న తల్లి విలాసవతి ఆమెను ఎంతో ఓదారుస్తున్న పొగిలి పొగిలి ఏడుస్తున్నది మనోరమాదేవి చంద్రాపీడు దీనాతి దీనమైన మనోరమ దుఃఖ ఆలాపాలను విన్నాడు అతని మనస్సు మనసులో లేదు ఎట్లాగో సహజ ధైర్యంతో గుండెను నిశ్చలపరుచుకొని మందిరంలోనికి వచ్చాడు తన తండ్రి గారి పాదాలకు సిగ్గుపడుతూనే నమస్కారం చేశాడు వారికి తన ముఖం ఎలా చూపాలో తెలియడం లేదు అతనికి తల వంచుకున్నాడు అవయవాలు వణుకుతున్నాయి మధనం అయిన తర్వాత స్థిమితపడిన సముద్రం వలె ప్రశాంతుడై ఉన్న సుఖనాశనకు కూడా నమస్కరించి దూరంగా కూర్చున్నాడు తారాపీడ మహారాజు అలా కూర్చొని ఉన్న కుమారుని వంక చూశాడు అతనికి కన్నీరు బయటకు దూకబోతుంది దుఃఖభారం చేత గొంతు గద్గదమైంది కాసేపట్లో వర్షం కురవబోతున్న మేఘంలాగా ఇలా అన్నాడు నాయన చంద్రాపీడ నీ తమ్ముని మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసురా నీ జీవితం కంటే నీ వయసం పైన నీ ఎందే నీకు ప్రేమాధికమని నేను ఎరుగుదును సుఖంలాగానే దుఃఖం కూడా మనకిష్టమైన వారి వల్లనే అనుకోకుండా పుడుతుంది మరి అటువంటప్పుడు పుట్టిన దగ్గర నుంచి నీకు కలిగిన స్నేహం వయస్సు శీలం చదువు సంజలు గురువుల ఎందు శ్రద్ధాభక్తులు వినయ విధేయతలు సమానంగా కలిగిన నీ స్నేహితుడు తమ్ముడైన వైశం పయనానికి ఇలా జరిగినా నీవు ఇలా ఉన్నావంటే నీపై నాకు అనుమానం కలుగుతుంది నీ ప్రేమ నిజమైనదా కాదా అని వాడి బాణాల వంటి తారాపీడుని వాక్యాలు విన్న శుకనాసుడు అసలే దుఃఖావేశంతో ముఖం కళతప్పి చీకటి కప్పినట్లు కాగా పెదవులు వణుకుతూ ఉండగా ఇలా అన్నాడు మహారాజా ఎంత మాట అన్నారు మీరు చంద్రాపీడుని అనుమానిస్తున్నారా ఒకవేళ చంద్రుడు వేడి నిప్పులు కక్కితే అగ్ని చల్లగా మంచులాగా మారితే సూర్యుని బింబం అంధకారంలో మునిగిపోతే రాత్రి వేళ పగటి కాంతలు వ్యాపించితే సముద్రాలు ఎండిపోతే భూభారాన్ని శేషుడు వదిలివేస్తే సత్పురుషుడు పరులకు కీడు చేయ తలపెట్టితే తనకు దగ్గరకు తనకు దగ్గరి వాడు అనరాని మాటలని నిందించి అవమానించితే ఇవన్నీ జరిగేది నిజమైతే చంద్రాపీడు కూడా తప్పు చేసిన వాడవుతాడు దేవా దోషి వైశంపాయనుడు వాడు ఆత్మజ్ఞాని కాడు మూఢాత్ముడు చెడ్డ జన్మ కలవాడు రాజద్రోహి మిత్ర మిత్రద్రోహి కృతజ్ఞుడు కర్మణ చండాలుడు మహాపాపాత్ముడు అటువంటి వాణిని వదిలిపెట్టి కృతయుగ లక్షణాలు కల సహజ గుణవంతుడైన ఉదారచరితడైన చంద్రాపీడుని ఈ విధంగా తప్పుగా భావించడం తగదు ప్రభు చంద్రాపీడునితో పాటే వాడు కూడా సమాన ఆధారాలు ఆధారాలతో పెంచబడ్డాడు కదా ఇందులో చంద్రాపీడుని తప్పేముంది కొందరికి ఇటువంటి వ్యాధికారిక క్రిములు వారికి ప్రకృతి స్వభావంగానే పుడుతుంటాయి విషసహిత సర్పాలాగా అపకారులవుతాయి దుర్మార్గులకు సద్గుణాలే దుర్గుణాలుగా దుర్గుణాలే సద్గుణాలుగా కనపడతాయి వారికి చెడు పనులే కర్తవ్యాలు అన్యాయమే న్యాయమవుతుంది అన్యా అనాచారమే ఆచారంగా భావింపబడుతుంది అయుక్తమే యుక్తం దుష్ప్రవర్తనమే సత్ప్రవర్తనం అసత్యమే సత్యం దుర్మార్గులకున్న సంక్షణాలు దుష్ఫలితాలే ఇస్తాయి ఎలాగంటే పరాక్రమంతో ప్రాణుల్ని హింసించడానికి ఉపకారానికి కాదు ఉత్సాహం ధన సంపాదనకే కానీ కీర్తి కోసం కాదు ధనం ఖర్చు చేయటం కోరికలు తీర్చుకోవడానికే కానీ పుణ్యం కోసం కాదు ఈ విధంగా దుర్మార్గులకన్నీ దోషాలకే కానీ మంచి కొరకు కాదు వైశంపాయనుడు అటువంటి వాడే నేను ఇంత గుణవంతుడైన మిత్రుడు చంద్రాపీడునకు ఇలా ద్రోహం చేస్తున్నాననే కొంచెం కూడా మనసులో తలపలేదు వైశంపాయనుడు నేను ఇలా చెడు నడత కలవాడైతే తప్పును సహింపని శాసకుడు తారాపీడు తండ్రిని ఏమైనా అంటాడేమో నన్ను కోపగిస్తాడేమో అని కొంచెం కూడా ఆలోచించలేదు వైశంపాయనుడు నేను నా తల్లికి ఒక్కడనే కదా కుమారుడను నేను లేకపోతే ఆమె ఏమైపోతుందో అని కూడా ఆ దుర్మార్గుని అనిపించనేలేదు నా తండ్రికి పిండ ప్రదానం చేయవలసిన వాడను నేనే కదా అసలు నేను జన్మించింది రుణం తీర్చుకోవడానికే కదా అటువంటి నేను వారికి చెప్పకుండా అందరిని వదిలి వెళ్ళిపోవటం ఎంత మాత్రం యుక్తం కాదని వానికి అనిపించలేదు వాడు అతి కష్టం మీద పశువులకు విద్య నేర్పినట్లు నేర్ నేర్చాడు చిలుకను పలుమారు పలికించినట్లు పలికించారు పశుపక్షాదులే కష్టపడి నేర్పిస్తే నేర్చుకుంటాయి అవి తమను పోషించే వారిపై ప్రేమాభిమానాలు పెంపొందించుకుంటాయి ఆ పశుపక్షాదులు కృతజ్ఞతను కలిగి ఉంటాయి అవి కూడా పరిచయాన్ని ప్రకటిస్తూ మనతో మచ్చుకతో ఉంటాయి అవి కూడా తమ తల్లిదండ్రుల ఎందు ప్రేమానురాగాలు కలిగి ఉంటాయి అయితే మా వేషం పాయనుడు అందుకు భిన్నంగా ప్రవర్తించాడు వాడు ఇహలోక ఇహ పరలోకాలను పాడు చేసుకున్నాడు పాపి వాని పుట్టుక వృధా వాడు మంచినంతా ఖననం చేసేశాడు వీడు తాను జన్మించడం చేత ఎవరిని సుఖపెట్టాడు అందరినీ ఏడిపిస్తున్నాడు అటువంటి దుర్మార్గుడు ఈ పాటికి ఏ జంతువుగానో పక్షిగానో జన్మించే ఉంటాడు వాడు బాధపడటమే కాక మనని కూడా దుఃఖ సముద్రంలోకి విసిరేసాడు పుట్టిన ప్రతివాడు స్థిరమైన మనసు కలవాడై తన మేలు కోసమే కాక తన వారి మేలు కోసం కూడా ప్రయత్నిస్తాడు మనని ఈ విధంగా పెడుతూ తన హితంగాని పరిహితంగాని ఎలా చూసుకుంటాడు అసలు వాడు ఇంతటి ఆత్మద్రోహానికి ఎందుకు తలపడ్డాడో ఎంత ఆలోచించినా నాకు అర్థం అవటం లేదు వాడు ఏ దుష్టగ్రహ ప్రభావం చేతనో జన్మించటం కేవలం మనలను దుఃఖ పెట్టడానికి అని శుకనాసుడు ఇలా పలికిన వాడై కన్నీరు కారుస్తూ పెదవులు అదురుతుండగా గుండెల నుండేగా తన్నుకొని బయటకు రాలేని కోపంతో రొప్పుతో ఉండిపోయాడు తారాపీడు సుఖనాసునికి స్థితిని గమనిస్తూ ఇలా అన్నాడు మహాత్మా మీ ప్రబోధాలు మాపై ఈ సమయాన్ని ఎట్టి ప్రభావం చూపలేకపోతున్నాయి మీ ప్రవచనాలు మాకు లాభాన్ని కలిగలే కలిగింపలేకపోతున్నాయి ఇంటి దీప కాంతిలో అగ్నిని ప్రజ్వలింపజేయటం పగటి కాంతితో సూర్యునికి వెలుగు కలిగించటం హిమబిందువుల చేత చంద్రునికి ఆహ్లాదం కలిగించటం మేఘపు నీటి చుక్కలతో సముద్రాన్ని నింపాలనుకోవడం విసనకర్రతో విచి వాయుదేవుని వృద్ధి పొందించటం లాంటివి మీరు మాకు ఉపదేశించటం ఎంత చదివిన పండితునికైనా జ్ఞానికైనా వివేకవంతునికైనా ధీరునికైనా దుఃఖం సంప్రాప్తించినప్పుడు జ్ఞానబోధ చేయటం చేత నిర్మలమైన సరోవర జలాన్ని వర్షపు నీరు కలిసి మలినం చేసినట్లు మనసుల్ని కలుషితం చేస్తుంది ఆ మాత్య ఇక మనసు కలుషితమైతే మంచేదో చెడేదో గుర్తించే శక్తి నశిస్తుంది చిత్తం ఆలోచింపలేదు బుద్ధికి బుద్ధే ఉండదు అవివేకం కలగదు ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాడు ఆ లోకరీతులని మా కంటే మీరే అధికంగా తెలుసుకుంటారు యవ్వనంలో ఏ ఒడిదుడుకులు వికారాలు లేకుండా సవ్యంగా నడుచుకున్న వాడు ఒక్కడైనా ఉన్నాడా ఈ లోకంలో ఈ బాధలు ఎవరికీ తప్పవు మీకు తెలియనిదేమున్నది యవ్వనం ఎంత చెడ్డదో యవ్వన ఆరంభంతోనే బాల్యంతో పాటుగా గురుజనుల ఎందుండే ప్రీతి జారిపోతుంది వయసుతో పాటే ఎవరిపైనూ నూతన ప్రీతి పెరుగుతుంది వక్షస్థలంతో పాటే మనోవాంఛలు విస్త విస్తరిస్తాయి దేహబలంతో పాటే మదం కూడా పెరుగుతుంది రెండు బాహువులతో పాటే బుద్ధి లావుతనాన్ని పొందుతుంది చదువు సంజ నడుముతో పాటు కృషత్వాన్ని పొందుతుంది అవినయం తొడలతో పాటు బలిసిపోతుంది సర్వమాలిన్యాలకు హేతువైన మోహము గడ్డలు మీసాలతో పాటు విజృంభిస్తుంది ఆకారంతో పాటు హృదయంలో నుండి వికృత భావాలు ఆవిర్భవిస్తాయి దృష్టి స్వచ్ఛమైన వస్తువును రాగముతో ప్రేమ ఎర్రదనం కూడ కూడన్ కూడిన దానిగా చూస్తుంది ఏ అవాంతరము లేకపోయినా గురుపదేశం చెవిలో ప్రవేశింపదు యవనవంతులకు పగలు కూడా దోషాగమము రాత్రి వచ్చుట తప్పు చేయట కొరకు దోషాగమము రాత్రి తప్పు చేయటానికి దృష్టి నశించుట కొరకు దృష్టి నశించుట చెడును గ్రహించుటకు చెడును స్వీకరించుట అవివేకమునకు అవివేకము దుష్టమార్గ సంచారం కొరకు చెడు మార్గంలో సంచరించే వాణిని మోహముచే గుడ్డిదైన మనస్సు భ్రమిస్తూ ఎక్కడో కూలి పోగొడుతుంది ఆ పడిపోవటం వల్ల సిగ్గు నశిస్తుంది సిగ్గు నాశనం అవ్వటం చేత సిగ్గులేని మనస్సునందు మన్మధుడు ప్రవేశించి స్వేచ్ఛ సంచారం చేస్తుంటే వాణిని ఆపగలిగేదెవ్వరు ఆ స్వేచ్ఛ సంచారి అయిన మన్మథుని బాణాలకి ఎంతటి సత్వ సంపన్నుడైన గాయపడి నీచస్థితిలో పడిపోతాడు ఆ సత్వ మనోబలమే కనుక నశించితే ఇక శీలమునకు ఎవరి అండా లభింపదు వినయ విధేయతాలు అడగంటిపోతాయి ధైర్యం నశిస్తుంది బుద్ధి నాశనం అవుతుంది మనోనిగ్రహం సడలిపోతుంది ఆ పదలు పొందిన ఇంద్రియములను ఎవరు నియంత్రించగలరు ఇట్టి పతనశీలు ఎవరు కాపాడగలరు మహామంత్రి ఒక్కొక్కప్పుడు పెద్దలు చిన్నవారిపై కోపంతో పలికిన నిందా వాక్యాలు యథార్థం కూడా అవుతాయి పిల్లలకు తల్లిదండ్రులే దేవతలు కదా అందువలన గురుజనులు ఇచ్చే ఆశీర్వాదాలు వారికి వరాలుగా అవుతాయో అలాగే నిందా వాక్యాలు తిట్లు కూడా వారి ఎడ శాపాలవుతాయి మీరు వైషంపాయని ఆ విధంగా కోపావేశాలతో నిందిస్తుంటే నా మనసుకు ఎంతో భే ఖేదం కలుగుతుంది మనం మన చేత్తో నాటి పెంచిన చెట్ల మీద కూడా ఎంతో మమకారం చూపిస్తాం మరి కనిపించిన పిల్లల మీద ఎంత మమ్మకారం ఉంటుందో వేరే చెప్పాలా కావున సత్తమ్మ ఇకనైనా నుండి కోపాన్ని పెంచుకొని దూషించకండి అతడు మాత్రం ఏమంత నేరం చేశాడు కనుక అమాచ్చా వైశంపాయనుడు అందరినీ ఎందుకు వదిలేసి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు మరి తెలియకుండా ఊరికే అతనిని దూషించడం ఎంతవరకు సమంజసం ఒక్కొక్కప్పుడు బలమైన కారణం వల్ల చేసిన తప్పు పని కూడా మంచి ఫలితమే ఇవ్వవచ్చు కదా అసలు వైశంపై నుండి రాని ఏంటి చూద్దాం అసలు అతడు ఇంతటి పని ఏ కారణంగా చేశాడో ఏమిటో కనుక్కుందాం అప్పుడు ఏం చేయాలో అది చేద్దామని అతని మాటలు విని సుఖనాసుడు ఇలా అన్నాడు ప్రభువులు ఏదో ఆ పిల్లవాడిపైన ఉన్న ప్రేమతో వాత్సల్యంతో అలా అంటున్నారు ఇంతకంటే ఒక క్షణం కూడా ఉండలేని వాడు ఇలా చేశాడంటే దానికి కారణం ఏముంటుంది ప్రభు మహామంత్రి ఇలా అంటుండగా చంద్రాపీడు తనే ఈ పరిస్థితికి కారణం కదా అని భావిస్తూ వారి మాటలు తనకు కొరడ దెబ్బలవలే గుండెలకు తగులుతుంటే నెమ్మదిగా జరిగి తండ్రి వంటి శుకనాసుని వద్దకు చేరి శుకనాసునితో ఆర్య మీ మాటల వలన ఈ పరిణామానికి నేను చేసిన దోషమే కారణమని మీరు మీరు చెప్పలేదని నాకు తెలుసు కానీ నా తండ్రి అభిప్రాయం ఇక్కడ గమనింపదగింది నా తండ్రి అభిప్రాయం ఇక్కడ గమనింపదగినవి లోకుల మాటల కంటే తల్లిదండ్రుల అభిప్రాయం ఇక్కడ అభిప్రాయాలే గౌరవింపదగినది మనం కావించిన మంచి చెడు పనులను బట్టి ఏ కీర్తి అపకీర్తులు కలుగుతాయి దీని ఎందు నా దోషం ఉన్నదని భావించి ఏ పూజ్యులైన మీరు నా ప్రాశ్చితార్థం ఏం చేయమంటారో సెలవియండి వైశంపాయ నుండి తిరిగి మీ వద్దకు చేర్చే అవకాశం నాకు ఇవ్వండి నా తండ్రి నుండి వైసంపాయని అన్వేషించడానికి అనుమతిని మీరు ఇప్పించండి అదే నా దోష నివారణకు సరైన మార్గం వైషంపాయనుడు దొరకకపోయిన సో అంత మాత్రాన నేను నా తండ్రికి దూరం కాను నేను వెడితే మాత్రం వైషంపాయతో తిరిగి రావడం ఒకవేళ నేను వైషంపాయను లేక తేలేకపోతే తండ్రిగా ఆజ్ఞాననుసారం మన మిత్రరాజులు అతనిని తేగలరు కావున నాకు అతని అన్వేషణకై నాన్నగారి చేత అనుజ్ఞనిప్పించండి నేను వెళ్ళేది గుర్రం మీదే కనుక నాకు మార్గాయాసం కూడా కలగదు నేను వైషంపాయనని వెంటబెట్టుకొని తప్పక వస్తానని మీరు నమ్మండి అంతేకాదు బయటి దుఃఖం కంటే మిత్రుని వదిలి ఉండటం అనే మానసిక దుఃఖమే నాకు అధికంగా ఉంది వెంటనే ఇప్పటికిప్పుడు సైన్య సమూహంతో బయలుదేరి తొందరలోనే మిత్రుని వెంట పెట్టుకొని వస్తాను పుట్టిన దగ్గర నుంచి వైషంపాయనుడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళానా ఉన్నానా ఆడుకున్నానా నవ్వానా తిన్నానా తాగానా నిద్రించానా చివరికి గాలి కూడా పీల్చలేదే నేను వైషంపాయను వృత్తాంతం విన్న దగ్గర నుండి అటు నుండి అట్టే వెళ్ళలేదు కారణం నేను అలా చేస్తే వైషంపాయను లాగానే చేసిన వాడనవుతాను అతని కోసం వెతకడానికి వెళ్ళనందుకు పెద్దలను మందింతురుగా కానీ మరల వైషంపాయన్ వేషన నిమిత్తం ఆజ్ఞ ఇప్పించవలసిందిగా మంత్రిని కోరాడు యువరాజు ప్రభు దీనికి మీరేమంటారు అని ప్రశ్నించాడు మంత్రి తారాపేడు అందరికీ నమస్కారం